రామయ్య చిత్రాలు చూడగానే ఒకే టికెట్ పేరు రెండు చిత్రాలు అని అంత ఎఫెక్ట్ ఉంది. టీజర్ చూసిన తర్వాత అది నిజం అనిపించింది. రాజ్ తరుణ్ అంటే నాకు చాలా ఇష్టం అండి, ఎందుకంటే తన యాక్ట్ చేయడం నేర్చుకోకలేదండి, బిహేవ్ చేస్తాడు, బయట ఎలా ఉంటాడో అలాగే చేస్తాడు సినిమాల్లో. ఆల్ ది బెస్ట్ రాజ్ తరుణ్. అండ్ ఈ సినిమా, ఈ సీతమందాలు రామయ్య చిత్రాల తర్వాత రాజ్ తరుణ్కి ఇలాంటి ఇప్పుడు దాకా చేసిన అన్ని వెరైటీ చిత్రాలు, తను ఇలాంటి చిత్రమైన చిత్రాలు ఇంకా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్రొడ్యూసర్ శైలేంద్ర గారు, శ్రీధర్ గారు, హరీష్ గారు, వీళ్ళందరికీ కూడా రెండు మూడు చిత్రాలకు వచ్చిన కలెక్షన్ ఒక్క చిత్రానికి రావాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఎందుకంటే ఇందాక మాట్లాడినప్పుడు కొంచెం హరీష్ గారు మాట్లాడారు, శ్రీధర్ గారు మాట్లాడారు, శైలేంద్ర గారు చాలా తక్కువ మాట్లాడారు. అంటే ఆయన పేరులోనే షై ఉంది కదా, అందుకే మేబీ అనుకున్నా. కానీ ఆయన వాయిస్ నాకు బాగా నచ్చింది, వాయిస్లో బేస్ ఉందని. సార్ మీ వాయిస్లో ఎంత బేస్ ఉందో, మీకు అంత క్యాష్ రావాలని కోరుకుంటున్నాం. అండ్ డైరెక్టర్ శ్రీనివాస్, తను పూరి జగన్నాథ్ గారికి చాలా డెడ్ ఫ్యాన్, స్వీట్ ఫ్యాన్ అన్నమాట. అందుకే ఈ చిత్రం తర్వాత నీకు చాలా చిత్రాలు వచ్చాయి. నువ్వు పూరి గారికి స్వీట్ ఫ్యాను కాబట్టి ఒక పూరి గారి పేరులో కొంత పెట్టుకుని, అలాగే నీ స్వీట్నెస్, ఆయన మీద ఉన్న నీకు అభిమానం ఎంత ఉందో ఆ స్వీట్నెస్ దానికి కలిపి ఆయన పూరి జగన్నాథ్ గారు అయితే నువ్వు కోవపూరి శ్రీనివాస్గా వర్తిల్లాలని కోరుకుంటున్నాను. పేరు పెట్టాను చపాతి. అండ్ అందరికీ బెస్ట్ విషెస్ అండి. మెయిన్ ఇంకోటి చెప్పాలి, నేను చాలామంది ఆర్టిస్టులకి అవకాశం ఇచ్చిన శంకర్ అన్న, ఈ సినిమా ద్వారా ఆర్టిస్ట్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకే అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు అన్నమాట. వాళ్ళ అబ్బాయికి నేను పెద్ద ఫ్యాన్ని, తను కూడా తొందరగా తీసుకొచ్చింది. సో అందరికీ కూడా మంచి జరగాలని. చిత్రాలు అన్నారు కాబట్టి చాలా చిత్రాలకు సంబంధించిన రిజల్ట్ ఈ ఒక్క చిత్రానికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.